36 రోడ్ వేది ఉంది, టక్కు మాట్లాడి వెళ్ళిపోతా, ఏమనుకోవచ్చు సార్. సో నాకు నిర్బంధం కంటే ముందు నుండి కూడా తెలుసు మా మన సరోజ్ ఎట్లా అంటే, ఆయన తమిళ్లో పోరుకాలం అని చెప్పి ఒక సినిమా తీశాడు. సో ఆ సినిమా అప్పుడు నడవలేదు, కానీ దట్ ఫిల్మ్ హ్యాడ్ వెరీ లిమిటెడ్ పీపుల్, లైక్ దానికి ఒక సపరేట్ టేస్ట్ ఉన్న వాళ్ళు. ఐ థింక్ ఇట్ కేమ్ టైం కంటే చాలా ఎర్లీగా వచ్చేసింది సినిమా ఒకటి. సో నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీలో లిటరేచర్ అనమాట, వాళ్ళ ఇద్దరు మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు లిటరేచర్ అనమాట, అండ్ ఒకళ్ళేమో జర్నలిస్ట్ ఉండే ఆ టైంలో. సో దే వర్ ప్రైజింగ్ మీ వెన్ ఐ వాజ్ డూయింగ్ మై యానిమేషన్, నేను 8th 9th క్లాస్లో వెన్ ఐ వాజ్ డూయింగ్ మై ఫిల్మ్ ఎడిటింగ్ అండ్ యానిమేషన్, ఆ టైంలో దిస్ పీపుల్ వర్ టాకింగ్ అబౌట్ దిస్ నేమ్, బండి సరోజ్ కుమార్, బండి సరోజ్ కుమార్ మా చాలా మంచి డైరెక్టర్ అది అంటే ఇన్నా. కోవిడ్లో సడన్గా నాకు అది రీకాల్ అయ్యి మళ్ళీ నిర్బంధం ట్రైలర్ వచ్చినప్పుడు దెన్ ఐ సా ఇట్. దెన్ అప్పుడే నేను మా ఆవిడకి మెసేజ్ చేసి, యూ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ వాయిస్, ఏదో చెప్పాలనుకుంటున్నారు మీరు చాలా ఆనెస్ట్గా, ఐ థింక్ హీస్ ట్రయింగ్ టు ప్రూవ్ సంథింగ్ టు హిమ్సెల్ఫ్ మోర్ దెన్ ఎనీథింగ్, అండ్ హీస్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీ వన్, హీస్ ట్రయింగ్ టు మేక్, ఐ ఫీల్ అది ఇంత కావచ్చు, ఇంత పెద్ద ఇండస్ట్రీ కావచ్చు, ఎంత పెద్ద ఇండస్ట్రీ కావచ్చు, బట్ ఆయన కోసం ఐ థింక్ హీఈస్ మేకింగ్ వన్ స్మాల్ ఇండస్ట్రీ ఫర్ హిమ్సెల్ఫ్, అండ్ ద గ్రోత్ అంటే ద కన్సిస్టెన్సీ ఆఫ్ మేకింగ్ కాంటెంట్ అగైన్ అండ్ అగైన్ అండ్ ఏదో టైమ్ లైన్ నింపడానికి సీన్లు ఉండవు ఆయన దాంట్లో, హీ ఆల్వేస్ హ్యావ్ సంథింగ్ టు సే. సో డెఫినెట్లీ ఐ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ దిస్ టు హ్యాపెన్ అండ్ యూ విల్ గో ఈవెన్ మోర్ ఫార్ అన్. సో ఐఎమ్ అ వెరీ వెరీ బిగ్ వెల్ విషర్ ఆఫ్ యూ, ఆల్ ది బెస్ట్, అండ్ దిస్ ఫిలిం షుడ్ ఆల్సో డూ వెల్ ఇన్ థియేటర్స్. ట్రైలర్ చాలా బాగుంది అండ్ ఐ ఎస్పెషల్లీ లైక్ నువ్వు లైక్ డైరెక్టర్ కంటే కూడా నువ్వు యాక్టర్ చాలా పెద్ద నటుడివి, ఎందుకంటే ఐ కెన్ సీ దట్ ఇన్ యువర్ ఐస్, కొంచెం వణుకొస్తుంది కరెక్ట్ చూస్తే ఉన్నా, అందుకే కళ్ళద్దాలు పెట్టుకుందాం అనుకుంటా మమ్మల్ని భయపెట్టొద్దని. సో ఆల్ ది బెస్ట్ టు ది టీమ్ అండ్ ఆల్ ది బెస్ట్ అన్న. టీమ్ అంటే ఆయననే ఉంటాడు ఆ టీంలో 8 మంది. సో టీంలో 8 మంది అన్ననే ఉంటాడు. సో ఆల్ ది బెస్ట్ నీకు. అంటే దీనికి డిఓపి అండి, ప్రొఫెషనల్ డిఓపి గారు, అందుకే మీకు ఆ విజువల్స్ వచ్చినాయి, అది ఒక్కటే యాడ్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ సార్. ఒక్క డిఓపి డిఓపి గారికి ఒక ఛాన్స్ ఇచ్చింది సార్, అన్న ఆయననే చేస్తుంటాడు బేసికల్లీ. సో ఆల్ ది బెస్ట్ అన్న, ఆల్ ది బెస్ట్ అండ్ నైస్ సీయింగ్ యూ. ఉమేష్ ఈ సినిమా ఇండియా ఇప్పుడు పెద్ద ఇండియన్ గ్లోబల్ డైరెక్టర్ అయిపోయినావు నువ్వు, అండ్ ఎస్కేన్ గారి గురించి చెప్పక్కర్లేదు నాకు సిగ్గు, అంటే నేను మాట్లాడాలంటే కొంచెం టెన్స్ ఫీల్ కానీ ఇప్పుడు ఎస్కేన్ గారు ఉన్నప్పుడు కొంచెం టెన్స్ ఫీల్ అవుతుంటారు సార్. సరే సార్, ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ప్లీజ్. చలో థ్యాంక్ యూ సో మచ్.